గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తక్షణ సమస్యల పరిష్కారానికి వేదికగా మారింది. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు ప్రజా దర్బార్ నిర్వహించడం వల్ల చిరకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరణ మార్గాలు లభిస్తున్నాయి. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. దక్షిణ నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన గడప గడపకు మన ప్రభుత్వంలో కూడా స్థానికులు అనేక సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తెస్తున్నారు. కేజీహెచ్ ఓపీ గేట్ వద్ద యూటర్న్ తీసుకునే సమయంలో సుమారు 600 మీటర్ల రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన వెంటనే 35 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు మేయర్ గొలగాని హరివెంకట కుమారితో కలిసి ఎమ్మెల్యే వాసుపల్లి శంకుస్థాపన చేశారు. అలాగే తాడి వీధికి జీవీఎంసీ జనరల్ నిధులు మరో 5 లక్షలు మంజూరు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు స్థానిక ప్రజలు ఏ సమస్య అడిగినా తక్షణం పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు వెల్లడించారు. జీవీఎంసీ నిధులతో పాటు జనరల్ ఫండ్స్, వార్డు సచివాలయ పరిధిలో కేటాయించిన నిధులతో రోడ్లు, కల్వర్టులు, డ్రైనేజీ పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు. కార్పొరేటర్కి ఇచ్చిన నిధులతో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. సౌత్లో వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 30వ వార్డులో కోడూరి అప్పలరత్నం గారి వార్డులో సుమారు 34 లక్షలతో బీటీ రోడ్డు కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా సుమారు 6 లక్షలతో సీసీ రోడ్స్ కూడా ఈరోజు ఈ వార్డులో డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనంతటికీ ముఖ్య కారకులు ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో అభివృద్ధి పనులు త్వరితగతిన చేస్తున్నామంటే ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాల మేరకు ప్రతి వార్డులో కూడా మేము 1.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వార్డులో శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నాము. అంతేకాకుండా జీవీఎంసీ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం నుంచి కూడా ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు అందజేయడమే ముఖ్య ఉద్దేశంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం. మా 30వ వార్డు పెద్దలు కార్పొరేటర్ గారు శ్రీమతి కొండమ్మ గారు ఏరి మేడం గారు కార్పొరేటర్ గారు కోడూరు అప్పలరత్నం గారు వారి ఆధ్వర్యంలో మేయర్ గారు పెద్ద మనసుతో మాకు ఈ కేజీహెచ్ రోడ్ అంతా కూడా యూటర్న్ సుమారు 600 మీటర్లు 35 లక్షల మేరకు కేటాయించి ఈరోజు ఏమో కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అదే మాదిరిగా జీజీఎంపీ వర్క్స్లో తాడి వీధికి మరొక 5 లక్షలు కేటాయించడం జరిగింది. టోటల్గా 40 లక్షలతో ఏమో ఈరోజు వర్క్ చేస్తా ఉన్నాము. సౌత్లో వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో 30వ వార్డులో కోడూరి అప్పలరత్నం గారి వార్డులో సుమారు 34 లక్షలతో బీటీ రోడ్డు కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా సుమారు 6 లక్షలతో సీసీ రోడ్స్ కూడా ఈరోజు ఈ వార్డులో డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనంతటికీ ముఖ్య కారకులు ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో అభివృద్ధి పనులు త్వరితగతిన చేస్తున్నామంటే ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాల మేరకు ప్రతి వార్డులో కూడా మేము 1.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ వార్డులో శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తున్నాము. అంతేకాకుండా జీవీఎంసీ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గడప గడపకు మన ప్రభుత్వం నుంచి కూడా ప్రజలకు అందవలసిన మౌలిక సదుపాయాలు అందజేయడమే ముఖ్య ఉద్దేశంగా మేమందరం కూడా పనిచేస్తున్నాం. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మా జీవీఎంసీలోని 98 వార్డులు కూడా మాకు వార్డు డెవలప్మెంట్కి రోడ్లు ముందు శాంక్షన్ చేసి ఆ రోడ్లు డెవలప్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రయాణికులు కూడా సౌకర్యంగా ఉండటానికి అన్ని వార్డులో కూడా ముందు రోడ్లు ప్రాధాన్యత ఇచ్చి మాకు కేజీహెచ్ దారిలో కూడా బాగా ప్రజలకి పేషెంట్లకి కూడా అవకతవకలు రాకుండా రోడ్లు కూడా వేస్తూ ఉన్నాయండి. ఇప్పుడు మా వార్డులో మటుకు 3 జీటీ రోడ్లు
శాంక్షన్ అయ్యండి అవి కూడా అయిపోయండి ఇంకా మాకు ఇంకా రెండు ఉన్నాయండి జీటీ రోడ్లు బీటీ రోడ్లు కూడా ఉన్నాయి అది మేరీ గారికి తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో 30వ వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు